హలో అండి, అందరు బాగున్నారా? నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా ఒకసారి ఒక 2 ఇయర్స్ బేబీతో మనం ఎలా టైం పాస్ చేయొచ్చు అని. సో ఒకసారి నేను క్లేతో ఆడడం చూపించాను, దాని తర్వాత నేను బిల్డింగ్ బ్లాక్స్తో ఆడడం చూపించాను. సో ఇవాళ ఇంకొక ఐడియా కూడా చూపిస్తున్నాను, అది ఏమంటే పెయింటింగ్. సో మనం కావాలంటే పేపర్స్ ప్రింట్స్ తెచ్చుకోవచ్చు, లేదు అంటే మనం ఇలా డ్రా కూడా చేసుకోవచ్చు. నాకు కొంచెం ప్రింట్ తెచ్చుకోవడం కష్టం అనిపించింది బయటికి వెళ్ళి. సో ఇదైతే ఈజీ కదా, జస్ట్ మనం గూగుల్లో పిక్చర్స్ చూసి కూడా డైరెక్ట్గా మనం డ్రా చేసేయచ్చు. సో నేను ఇక్కడ కోన్ ఐస్ క్రీమ్ డ్రా చేస్తున్నాను, అది ఆల్రెడీ నేను కేక్ డ్రా చేసి పెట్టుకున్నాను, ఒక క్యాట్ లాంటి పిక్చర్ డ్రా చేశాను. సో ఇలా ఫస్ట్ మనం పిక్చర్స్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడ నేను పిల్లలందరికీ చాలా ఇష్టమైన క్యారెక్టర్, ఇక్కడైతే అందరూ చాలా ఫేమస్గా చూస్తారు, పెప్పా పిగ్ క్యారెక్టర్ని డ్రా చేయబోతున్నాను. మా పాపకైతే చాలా ఇష్టం పెప్పా పిగ్ క్యారెక్టర్ వచ్చేసి. సో ఇలాంటి మనకు పిల్లలకి చాలా ఇష్టమైన పిక్చర్స్ మనం కూడా డ్రా చేసి ఇచ్చామనుకోండి, సో వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా కలరింగ్ చేస్తారు. పెప్పా పిగ్ ఈస్ కమింగ్ పార్తో, ఆర్ యు హ్యాపీ? పెప్పా పిగ్ పెప్పా పిగ్ హ్యాపీ. ఐస్ ఐస్ హౌ మెనీ ఐస్ విల్ బి దేర్? టూ ఐస్. సో చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అండి. నోస్ హియర్ ఐఎమ్ కీపింగ్ 1 ear అండ్ 1 smiley. Your Peppa is smiling or crying? No, sir. No, sir. No, I stopped. No, sir. No, sir. No, sir. No, sir. So? No, sir. No. ప్రింట్ తెచ్చుకునే దానికన్నా కొంచెం మరి ఇలా పిల్లలకి ముందు చూపించామనుకోండి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే ఇమ్మీడియట్గా అదే పిక్చర్ మనం డ్రా చేసి ఇచ్చాము అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నాయిస్ ఇస్ స్టాప్డ్. ఓకే, నాయిస్ ఇస్ స్టాప్డ్. నాయిస్ ఇస్ స్టాప్డ్. So, are you happy to see your Peppa Pig character here? Do you like it, Partho? Yes, I do. So, so, Peppa Pig is here decorated like a princess. నేను యాక్చువల్లీ ఒక చేతిలో కెమెరా పట్టుకొని ఇంకో చేతిలో డ్రా చేస్తున్నాను, అందుకని కొంచెం అలా ఇలా వస్తుంది. మీరు ఇంకొంచెం మంచిగా కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ నా పెప్పా పిగ్ క్యారెక్టర్ రెడీ అయిపోయేసింది, సో కలరింగ్ చేసేసుకుందాం. సో నేను పిక్చర్స్ అన్నీ డ్రా చేసుకొని రెడీగా పెట్టుకున్నాను, తర్వాత కలర్స్ కూడా నేను రెడీగా పెట్టుకుంటున్నా. పడుతో హాయ్. కలరింగ్ స్టార్ట్ చేస్తావా ఇంకా? ఓకే, అయితే పెయింట్ బ్రష్ తీసుకో ఫస్ట్ ఒకటి. ఇక్కడ ఏముంది? ఐస్ క్రీమ్. కలర్ చేద్దామా? విచ్ కలర్ యు వాంట్? ఎల్లో కలర్. బ్లూ కలర్ కోన్ చేద్దాం ఫస్ట్. ఇలా పట్టుకో. బ్లూ వస్తుంది, కొంచెం ఫ్యాన్ బయటకి వెనక పెట్టు. బ్లూ డన్. సరే రెడ్ కలర్ తీసుకుందామా ఇప్పుడు? ఇదొక్కటి నేను చేయించేస్తాను, తర్వాత నీకే ఇచ్చేస్తాను, సరేనా? పేపర్ పట్టుకో, హోల్డ్ ద పేపర్. వెరీ గుడ్. సో ఇక్కడ 3 ఫిషెస్ కలర్ చేసేసాడు.
సో ఇలా కలర్ చేస్తున్నాడు అనమాట. ఒకటి ఐస్ క్రీమ్ అయిపోయింది, ఒకటి బర్డ్స్ చేశాడు, తర్వాత ఇక్కడ ఫిషెస్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నేను పెప్పా పిక్ చేపిస్తున్నాను. పెప్పా పిక్ విల్ బి విచ్ కలర్? టేక్ పింక్ కలర్. పింక్ కలర్ తీసుకున్నానా? ఫస్ట్ డ్రెస్ చేసేసి వింగ్ 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 వింగ్. సో చూడండి ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది. సో పెప్పా పిగ్, బర్డ్స్, ఐస్ క్రీమ్, ఫిషెస్ చేశాడు. ఇంకా తనైతే క్యాట్ కలరింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలా మనం అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ తనకి టైం పాస్ చేయించవచ్చు. ఇది ఆల్సో ఒక బెస్ట్ యాక్టివిటీ అనిపిస్తుంది నాకు పిల్లలకి. సో మీకు ఎలా అనిపిస్తుంది చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మీ కామెంట్ రాయండి. అండ్ ఆల్రెడీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను మీ నేమ్స్, సబ్స్క్రైబర్స్ నేమ్స్ చూడడానికి. ప్లీజ్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.